అబద్ధాలతో ఏపీ ప్రభుత్వంపై నిత్యం విషం చిమ్ముతున్న పచ్చ నాయకులపై వినూత్న నిరసన తెలిపిన బనగానేపల్లి ఎమ్మెల్యే కాటసాని రామరెడ్డి, సతీమణి కాటసాని జయమ్మగారు మరియు కోడలు కాటసాని మేధాశ్రీరెడ్డి పచ్చ నాయకులు పోవాలి క్రిమినల్స్ రావొద్దు అంటూ ప్రతులను భోగి మంటల్లో తగలబెట్టారు. కనీసం ఇకనైనా బుద్ధి తెచ్చుకొని వాస్తవాలతో ప్రజా సంక్షేమానికి పని చేయాలని సూచించారు. భోగి మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు భోగి మంటలు, రేపు సంక్రాంతి పండుగ కాబట్టి ఈరోజు చూస్తూ ఉన్నాము. సైకో పోవాలి, సైకిల్ రావాలని వాళ్ళు భోగి మంటలు వేసి, ఒక నేను 15 సంవత్సరాలు సీఎంగా ఉండి పనిచేసిన ఆయన వ్యక్తి పాంప్లెట్లు పట్టుకొని భోగి మంటల్లో వేయడం జరిగింది. ప్రజలందరూ గమనించాలి. అంటే ఈరోజు ఎంత నీచ రాజకీయాలు జరుగుతున్నాయో ప్రజలందరూ కూడా గుర్తించాలి, చూడాలి. ఎందుకంటే ఒక నాయకుడు నాయకుడిలాగా ఉండాలి. మరి 15 సంవత్సరాలు నాకు అనుభవం ఉందనే వ్యక్తి మంచి పనులు, మంచి పథకాలు తీసుకొచ్చి, మంచి పరిపాలన చేస్తూ, కులమత భేదాలు లేకుండా అందరూ ఒకటే, అందరూ సమానులే అని ఈరోజు పరిపాలన చేస్తున్న జగన్మోహన్ రెడ్డికి ఈరోజు సైకో అని పేరు పెట్టుకొని, అంటే ముందు వాళ్ళు క్రిమినల్గా మారినారు. ఎట్లయినా కానీ, ఎన్ని అబద్ధాలు ఆడైనా కానీ, ఎంతమందికైనా జీతాలు ఇచ్చి మనము చెడు ప్రచారం చేపించి అధికారం అధికారంలోకి రావాలని చూస్తూ ఉన్న ఈ చంద్రబాబు నాయుడిని, లోకేష్ని, ఈ క్రిమినల్ గాళ్ళని మాత్రం మళ్ళా మనం రానివద్దు. ఈరోజు భోగి మంటల్లో వేసి వాళ్ళని రానివద్దని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ ఉందా. ఎందుకంటే మంచి శత్రువైనా సరే కానీ మంచి పని చేసినప్పుడు మంచి పని చేశాడు, డెవలప్మెంటే చేశాడని ఒప్పుకోవాలి. వీళ్ళు ఎట్లా తయారైనారంటే పెద్ద క్రిమినల్, అంటే ఏమనాలో తెలియదు, స్టేట్ క్రిమినల్గా తయారైనారు. మన ఊళ్ళో ఉండే వ్యక్తి అయితే ఇంకా చెప్పాల్సిన పని లేదు. ఆయన చాడీస్ లాగా తయారైపోయినాడు. ప్రజలకి కాటసాని రామరెడ్డి గారు 3500 పట్టాలు తయారు చేసి బిల్డింగులు కట్టిస్తామని చెప్పి తీసుకొస్తే కోర్టులో వేసి వాళ్ళ సతీమణి ఊర్లో ప్రచారం చేస్తూ ఉంది. ఏమని చేస్తూ ఉంది అంటే అక్కడ కాలువ దిగిపోతుంది, కాలువ దగ్గర బిల్డింగులు రావద్దు, వస్తే కొట్టకపోతాయి, ప్రజలకు ప్రాణనష్టం జరుగుతుంది అని చెప్తా ఉంది, ప్రచారం చేస్తూ ఉంది. నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను, ఇప్పుడు ఎస్ఆర్బీసీ కాలువ పక్కన 100 గజాల వరకు ఎవరు బిల్డింగులు కట్టుకోవద్దు. ఎందుకంటే 100 గజాల్లో ఏదైనా ప్రాబ్లం వస్తే మట్టి తీసి ఆ కాలువ వేయడానికి, డెవలప్మెంట్ మట్టి వేయడానికి వాళ్ళు పర్మిషన్లు తీసుకున్నారు గవర్నమెంట్. దాని కాదనే మనకి ల్యాండ్ అప్పచెప్పారు. ఒక విధంగా అది కొట్టకపోయేదైతే గవర్నమెంట్ మనకి ల్యాండ్ అప్పచెప్పదు కదా ప్రజలకు. మరి ప్రజలకు వాళ్ళే గవర్నమెంట్ ల్యాండ్ అప్పచెప్పినప్పుడు వీళ్ళకి ఏ విధంగా, రామరెడ్డి చేస్తే రామరెడ్డికి మంచి పేరు వస్తుంది, మంచి పేరు రానివ్వకూడదు, ప్రజలకి బిల్డింగులు రావద్దు అని చెప్పేసి కోర్టులో వేసి అడ్డం చేసి. నేను ఒకటే చెప్తున్నా, కాటసాని రామరెడ్డి గారి విజయము సత్యము. నేను ముందుంటాను ఈసారి. ఏమిట్లో అంటే డెవలప్మెంట్లో కేవలం బనగానపల్లె 3500 పట్టాలు బిల్డింగ్లు కట్టించి వాళ్ళకి గృహప్రవేశాలు చేసి ప్రతి ఇంట్లో దీపం వెలిగేలా చేస్తాను. ప్రజలకు, అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు తండ్రి కొడుకులు ఒక సైకో మాదిరిగా మారిపోయి జగన్మోహన్ రెడ్డి గారిని గురించి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి పథకాల గురించి ఈరోజు విమర్శలు చేస్తా ఉన్నారు. ఈరోజు ఎవరు సైకోలు, ఎవరు అభివృద్ధిని అడ్డుకుంటా ఉన్నారు, ఎవరు సంక్షేమ కార్యక్రమాల గురించి విమర్శిస్తా ఉన్నారు, ఎవరు అమరావతిలో 50,000 మందికి ఇంటి పట్టాలు ఇచ్చి ప్రతి ఒక్కరిని ఒక ఇంటి వాడిని చేయాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసి 50,000 మందికి అక్కడ ఇంటి పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టియాలని చెప్పి ఆలోచన చేస్తే, 100 మందికి ఇంటి పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టించి వాళ్లకు అన్ని విధాల మౌలిక సదుపాయాలన్నీ కూడా కల్పించి వాళ్ళను కూడా ముస్లింస్ అయితేనేమి, హిందువులు అయితేనేమి, క్రిస్టియన్స్ అయితేనేమి, అన్ని వర్గాల వారికి అందులో ప్రాధాన్యత కల్పించి వాళ్ళందరినీ ఒక ఊర
కట్టాలని వాళ్ళందరికీ కూడా ఒక ఊర తయారు బనగానపల్లెలోనే ఒక ఊరు తయారు చేస్తా ఉంటే దానికి కూడా ఇక్కడ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి అడ్డుకోవడం జరిగింది. మరి దీన్ని బట్టి చూస్తే ఎవరు సైకోలు ప్రజలు గమనించాలి. అందుకోసమే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి విధానాల గురించి ఈ రోజు ఈ యొక్క భోగి మండలంలో ఆయన చేసినటువంటి అకృత్యాల గురించి ఈ రోజు తండ్రి కొడుకులు ఒక క్రిమినల్ గా మారిపోయి ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరినీ కూడా పీడించాలి మళ్ళీ అధికారంలోకి రావాలని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ రోజు ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రావాలి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలోనే ప్రజలంతా సుభిక్షంగా ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే ఈ సంక్షేమ కార్యక్రమాలు ఈ యొక్క అభివృద్ధి జరుగుతుందని చెప్పి ప్రజలు ఆకాంక్షిస్తా ఉన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పొరపాటున మన ఓటేస్తే ఆ పాపం 5 సంవత్సరాలు అనిపించే పరిస్థితి ఉంటుంది. క్రిమినల్ యాక్టివిటీస్ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు ఉన్నారు ఎందుకంటే ఎర్రబొక్కు పెట్టుకుని ప్రతి వారిని కూడా బెదిరిస్తూ ఈరోజు ప్రజల గురించి ఆలోచన చేయకుండా ప్రజలకు ఏం కావాలి ప్రజలకు ఏం చేస్తే వారి జీవితాలు బాగుపడతాయనేది ఆలోచన చేయకుండా కేవలం ప్రతి ఒక్కరిని కూడా బెదిరిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ వైఎస్ఆర్ పార్టీ నాయకులను భయభ్రాంతులకు గురి చేస్తూ ఆయన పెట్టిన ప్రతి మీటింగ్ లోనూ కూడా ఎక్కడ కూడా అభివృద్ధి అనేది కూడా ఏం చేస్తామనేది చెప్పకుండా వస్తే అంతూ చూస్తాం పాత వేస్తామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇటువంటి నాయకులు మనకు అవసరమా? మరి ఇటువంటి క్రిమినల్స్ ను ఖచ్చితంగా భోగి మండలంలో కలపాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క భోగి మండలు ఏర్పాటు చేసి ఆయన యొక్క విధి విధానాల గురించి కూడా ఈ యొక్క భోగి మండలిలో కూడా పేపర్స్ అని కూడా ఆల్చడం జరిగింది. ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నటువంటి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకోవాలి. మళ్ళీ ఆయన ద్వారానే ఈ యొక్క రామరాజ్యం మళ్ళీ వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు చేస్తా ఉన్నారో దాదాపు 32 సంక్షేమ కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ఆ పథకాలన్నీ కూడా మళ్ళీ తిరిగి మనం అందరం కూడా ఆయన ద్వారా లబ్ధి పొందాలి. మన పిల్ల పాపలతో మన కుటుంబంతో అందరూ కూడా చల్లగా ఉండాలి. మరి ఈ సంక్రాంతి సందర్భంగా మరి ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటా ఉన్నాం. వచ్చే సంవత్సరం నాటికి ఈ మిగిలిపోయినటువంటి నియోజకవర్గంలో ఉండేటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకొని మళ్ళీ ఈ యొక్క నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేద్దామని చెప్పి ఆ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి సంపూర్ణమైన సహకారంతో చేస్తాం. మరి ఈ యొక్క సంక్షేమ పరిపాలన ఈ యొక్క రామరాజ్యం మళ్ళీ తప్పకుండా వస్తుంది. ప్రజలు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని దీవిస్తా ఉన్నారని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈరోజు ప్రజలందరూ కూడా ఈ యొక్క భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా అత్యంత ఆనంద ఉత్సవాలతో ఈ యొక్క సంక్రాంతి పండుగ జరుపుకోవాలని చెప్పి మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.